తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం నుంచి క్యూ లైన్లలో ఉన్నా పట్టించుకోలేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాద్వారం వద్ద ధర్నాకు దిగారు భక్తులు. టీటీడీ చైర్మన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బయటగా పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి మోహన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో మోహన్, మధ్యాహ్నం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నా ఇప్పటికీ కూడా దర్శనం కాలేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఎందుకింత ఆలస్యం, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అధికారులు ఏమంటున్నారు? వైకుంఠ ఏకాదశి నిర్వహణలో టీటీడీ మరోసారి ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా కూడా వైకుంఠ ఏకాదశి నిర్వహణే టీటీడీకి ఒక కష్టతరమైనటువంటి సమస్యని కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ, వేకువ జామున 1 గంట నుంచే శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయినప్పటికీ కూడా సామాన్య భక్తులు పరిమితంగానే తిరుమలకు అనుమతించినప్పటికీ కూడా పరిమిత సంఖ్యలో వచ్చిన భక్తులను కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ రోజు ఎదురైంది. దీంతో శ్రీవారి భక్తులు ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్ లో టీటీడీకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మహాద్వారం వద్దే బైఠాయించారు. దాదాపు ఒక కుటుంబానికి సంబంధించిన భక్తులంతా కూడా అక్కడ బైఠాయించడంతో వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. మరోవైపు పోలీసులు ఆలయం వెలుపల నుంచి వచ్చినటువంటి భక్తుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వారు ఆరోపించడం జరిగింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకే తమకు దర్శన సమయాన్ని కేటాయించారు. స్లాట్ దర్శనం మేరకు 3 గంటలకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో చేరుతున్నటువంటి తమకు దాదాపు 9 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా కనీస ఆహార పానీయాలు కూడా అందించినటువంటి పరిస్థితి. 6 గంటలుగా తాము కంపార్ట్మెంట్ లోనే మగ్గిపోయాం. కేవలం గంటలు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. కోవిడ్ నిబంధనల మేరకు ఎక్కడా కూడా వేచి ఉండవలసిన పరిస్థితి ఉండదు. పరిమితంగానే టికెట్లు కేటాయించినప్పటికీ కూడా టీటీడీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం, ఒక ప్రణాళిక బద్ధంగా వ్యవహరించకపోవడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి వారు క్యూ లైన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటూ టీటీడీ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతోంది. వాస్తవ రూపంలో సామాన్య భక్తులను పట్టించుకున్నటువంటి పరిస్థితి. వేకువజాము నుంచి కూడా ఉదయం 9 గంటల వరకు కూడా విఐపీల సేవలు తరించినటువంటి టీటీడీ, అటు తర్వాత సామాన్య భక్తులకు సంబంధించిన దర్శనాలు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా అధికార యంత్రాంగం ఎవరూ కూడా అటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైపు కానీ ఇటు ఆలయ ప్రవేశ మార్గం వద్ద కానీ ఎవరూ లేకపోవడం, కనీసం భక్తులకు ఏ విధంగా దర్శనం కలుగుతుందో అన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలించకపోవడం, దాదాపు 6 గంటల పాటు కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు కనీసం నీటి సరఫరా కూడా చేయనటువంటి పరిస్థితి ఎదురైంది. దీంతో తాము వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందాలని తిరుమలకు చేరుకుంటే టీటీడీ తమకు ప్రత్యక్షమైనటువంటి నరకాన్ని చూపించింది అన్నటువంటి ఆగ్రహాన్ని వారు వ్యక్తం చేశారు. చిన్నారులతో కలిసి క్యూ లైన్ లో బైఠాయించారు. క్యూ లైన్ లోనే నినాదాలు చేస్తూ గోవిందనామ స్మరణలతో మారుమోగారు. తిరుమలలో డౌన్ డౌన్ నినాదాలతో మారుమోగించారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత వైకుంఠ ఏకాదశి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సాఫీగా సాగిపోతుందని అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ వ్యవహార శైలి కారణంగా మరోసారి భక్తుల ఆగ్రహం వెల్లువెత్తినటువంటి పరిస్థితులు ఘటనలు అయితే ఇవాళ రోజున చోటు చేసుకున్నాయి. సౌజన్య, మరి మోహన్, అధికారులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారా, అలాగే దర్శనం కలిగించే ప్రయత్నం చేశారా? సరే, ప్రస్తుతం ఎవరైతే ఆగ్రహం వ్యక్తం చేశారో వారికి దర్శనం కల్పించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారో అప్పటికే పరిస్థితి తేదాటిపోయిందని చెప్పుకోవచ్చు. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తపరుస్తూ క్యూ లైన్ లో దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా వారు నినాదాలు చేసుకుంటూనే ఆలయ మహాద్వారం వరకు చేరుకున్నారు. వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి తాము ఒక కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ఉద్యోగి కానీ పట్టించుకోకపోవడంతో వారు మానసికంగా తీవ్ర క్షోభకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో వారి తమ అంతస్తు అంతా కూడా బహిరంగంగా వ్యక్తపరిచేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నినాదాలు చేశారు. డౌన్ డౌన్ నినాదాలతోనే క్యూ లైన్ మార్గం అంతా కూడా వారు చేసుకుంటూనే వచ్చారు. మహాద్వారం దాటిన తర్వాత కూడా
అదే తరహాలో నినాదాలు చేసుకుంటూ ఆలయ ప్రవేశం చేశారు. అయినప్పటికీ వీరంతా కూడా ప్రస్తుతం స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు చేరుకున్నారు, వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భక్తులు మాత్రం పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. అండ్ మోహన్ ప్రసాద్, నిన్న కూడా కొంతమంది భక్తులు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ ఈ రోజు కూడా ఇలానే జరుగుతోంది. ఈ కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా లిమిటెడ్ గానే ప్రిపరేషన్స్ చేశారు, అంటే లిమిటెడ్ భక్తులకే దర్శనం కల్పిస్తామంటూ కూడా. ఇన్ని ప్రిపరేషన్స్ జరిగినా కూడా ఎందుకు ఇలా జరుగుతోంది? అక్కడ చూస్తుంటే గనక దృశ్యాల్లో కూడా దగ్గర దగ్గరగా ఉన్నారు మొత్తం అందరూ కూడా భక్తులు. అధికారులు అసలు ఏం చెప్తున్నారు? సరైన ఇది పూర్తిగా టీటీడీ నిర్వహణ వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ఇవాళ రోజు కేవలం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 20,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయించింది. కరో దర్శనానికి సంబంధించి 5,000 టికెట్లను ఆన్లైన్ లో కేటాయించింది, 5,000 టికెట్లను ఆఫ్లైన్ లో కేటాయించింది. ఇంకా వర్చువల్ సేవా టికెట్లకు సంబంధించి 5,500 టోకన్లు టికెట్లు కేటాయించింది. వీరందరికీ కూడా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కూడా దర్శనం స్లాట్లు కేటాయించారు. గంటకు 750 నుంచి 1,000 మంది భక్తులు మాత్రమే సోమవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇవాళ ఉదయం 1 గంట అంటే దాదాపు అధికారికంగా 1 గంట అంటున్నప్పటికీ కూడా 12.5 గంటల నుంచే శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయంలో 12.5 గంటల నుంచి కూడా 7.5 గంటల వరకు కూడా నిరంతరంగా ఈ విఐపీలకు సంబంధించినటువంటి దర్శనాలు కొనసాగించారు. వారందరికీ కూడా దర్శనాలు కొనసాగించిన అనంతరం టీటీడీ ఏదైతే స్లాట్ కేటాయించిందో ఆ సమయానికి సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులు క్యూ లైన్ లో చేరుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా సంతృప్తికరంగా దర్శన భాగ్యం కల్పించడంలో టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం, ఎవరైతే స్లాట్ కేటాయింపు సమయంలో క్యూ లైన్ వద్దకు చేరుకున్నారో వారిని నేరుగా ఆలయ ప్రవేశం చేయించవలసినటువంటి టీటీడీ వారిని దాదాపు 6 గంటల పాటు కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టేలా వ్యవహరించడంపై తీవ్ర స్థాయిలో భక్తుల నుంచి ఆవేదన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఒకవైపు సామాన్య భక్తులను నియంత్రించేలా కోవిడ్ నిబంధనలతో పేరుతో దర్శనాలను నియంత్రిస్తున్నటువంటి టీటీడీ కనీసం పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేసినటువంటి సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత అన్నది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది, వాస్తవ రూపంలో ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ఉదయం 12 గంటల నుంచి కూడా 7.5 గంటల వద్ద వరకు కూడా ఆలయం వద్ద ఉన్నత అధికారులతో పాటు టీటీడీ అధికార యంత్రాంగం మొత్తం కూడా వీఐపీ సేవల్లో తరించింది. అటు తర్వాత సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి సమయంలో ఎవరూ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. క్యూ లైన్ వద్ద కింద స్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారి వద్ద సమన్వయ లోపం కారణంగా తాము ఇబ్బందులకు ఇక్కట్లకు గురవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా సామాన్య భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా మహాద్వారం వద్ద భక్తులు ధర్నాకు దిగినటువంటి ఘటన ఇదే ప్రప్రదం అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీవారి ఆలయ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ కూడా చోటు చేసుకోలేదనే చెప్పుకోవచ్చు. సాధారణంగా వైకుంఠ ద్వాదశి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి దర్శనాల కోసం క్యూలైను మొదలయ్యేటటువంటి ప్రాంతంలోనే సాధారణంగా భక్తుల ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి, అక్కడే వారు ధర్నాలకు దిగేటటువంటి ఘటనలు ఉంటాయి. కానీ క్యూ లైన్ లో వచ్చేసి స్వామివారి దర్శనం మరి కాసేపట్లో జరగబోయే సమయంలో వారు ధర్నాకు దిగారంటే భక్తులు ఏ స్థాయిలో మానసిక క్షోభకు గురయ్యారు అన్న అంశాన్ని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. టీటీడీ వారి పట్ల ఏ స్థాయిలో వ్యవహరించిందో, టీటీడీ ఏ విధంగా ఈ మొత్తం ప్రణాళిక బద్ధంగా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైఫల్యం చెందిందో అన్నది తెలియపరుస్తుంది ఈ రోజున. రైట్, థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్. Come on!